హాయ్ వ్యూవర్స్, నా పేరు హఫీజ్. ఇప్పుడు మనం ఎంఎస్ ఆఫీస్ 2007 నేర్చుకోబోతున్నాం. ఎంఎస్ ఆఫీస్ 2007లో మనం ముందుగా ఎంఎస్ వర్డ్ 2007 గురించి నేర్చుకుందాం. ఎంఎస్ వర్డ్ 2007 ఓపెన్ చేయడానికి ముందుగా మీరు స్టార్ట్ బటన్ని క్లిక్ చేయండి. అందులో ప్రోగ్రామ్స్కు వెళ్ళండి. ప్రోగ్రామ్స్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఉంటుంది, దానిలో ఎంఎస్ ఆఫీస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ 2007ని క్లిక్ చేయండి. ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి, స్టార్ట్ని క్లిక్ చేయండి, రన్లోకి వెళ్ళండి, అక్కడ విన్ వర్డ్ అని టైప్ చేయండి, winword అని టైప్ చేసి ఎంటర్ అన్నా కూడా మీకు ఎంఎస్ వర్డ్ 2007 ఓపెన్ అవుతుంది. ముందుగా మనం దీనిలో అన్నిటికంటే పైన ఉన్న దాన్ని టైటిల్ బార్ అంటాం. వీటిని వచ్చేసి ట్యాబ్స్ అంటాం, హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్. దీని నేమ్ ద్వారా దీన్ని చదవడం జరుగుతుంది. దీనిలో దీని అంతటిని రిబ్బన్ అంటాం. ఈ రిబ్బన్లో వీటిని గ్రూప్స్ అంటాం, ఫాంట్ గ్రూప్, పారాగ్రాఫ్ గ్రూప్. దీని అంతటిని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. ఎంఎస్ వర్డ్ 2003కి 2007కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఎంఎస్ వర్డ్ 2007లో మనకు లైవ్ ప్రివ్యూ ఉంటుంది. లైవ్ ప్రివ్యూ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, నేను ఏదైనా ఒక మ్యాటర్ టైప్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక దీని ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి అంటే 2003లో మనకి ఏ ఫాంట్ కావాలో దాన్ని క్లిక్ చేస్తేనే మనకు అది ఎంత సైజులో ఉంటుందో మనకు చూపించేది. కానీ 2007లో మనం దాన్ని క్లిక్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ముందుగానే దాన్ని చూడవచ్చు. సైజ్నే కాదు, మీరు ఫాంట్ స్టైల్ అప్లై చేయాలన్నా ఏ ఫాంట్ స్టైల్ అప్లై చేయాలో దాన్ని అప్లై చేయకముందే చూసేయచ్చు.